అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతు వన్నురమ్మ పొలంలో వేరుశనగ విత్తనాలు విత్తి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ రైతులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాతి అని, నవరత్నాలు ప్రతి రైతుకు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని, రైతులకు రైతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందేలా చేశామని, రైతు భరోసా కేంద్రాల నుండి రైతులకు వేరుశనగ ఎరువులు మందులను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. అలాగే రైతే రాజు అనే దిశగా అడుగులు వేస్తున్నాం, భారతదేశానికి రైతు ఒక వెన్నుమొకలా ఎదగాలనే జగనన్న సంకల్పమని, ఈ పొలం పట్ల రైతులు ప్రభుత్వం పట్ల హర్షం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు, ఏడీఏ మల్లికార్జున, ఏవో వెంకటకృష్ణ, వైఎస్ఆర్ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవసాయం ఒక పండలాగా చూడాలా, వ్యవసాయాన్ని ప్రతి రైతు కూడా పండలాగా చేసుకోవాలా అనేది ఒక ఆశయం. కాబట్టి మనం చూస్తున్నాము, ప్రతి ఒక సంవత్సరం నుంచి కూడా ఏ ఒక పథకం తీసుకుంటే కూడా మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా ఈరోజు ప్రతి రైతుకు న్యాయం చేసే విధానంగా మేము ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాము. అది ఒక ఆర్బీకే కావచ్చు, లేదంటే రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు కూడా ఈ ఖరీఫ్లో మనము డబ్బులు ఇవ్వటం కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్నట్ సీడ్స్ కావచ్చు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ రీతిగా మనం చేసినాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రాస్ ది స్టేట్ ఎక్కడ చూస్తే కూడా రైతు నిజంగా చాలా సంతృప్తిగా ఉన్నారు. మనము రైతు ఆత్మహత్యల కింద కూడా మనం ఈరోజు చూస్తున్నామంటే కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా మనం ఇస్తూ ఇదే కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీలో చాలామందికి కూడా మనం 7 లక్షలు ఇచ్చినాము కూడా. ఇటువంటిది మనం ప్రతిసారి చూస్తుంటే కూడా ఈరోజు పొలం బడి అనేది ఒక టాస్క్ మనం స్టార్ట్ చేసినాము. అంటే రైతుకి ఫార్మర్ టు సైంటిస్ట్ కాన్సెప్ట్, అంటే మన చీఫ్ మినిస్టర్ కాన్సెప్ట్ ఎట్లుంటుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ షుడ్ డెవలప్ టు అ సైంటిస్ట్ అనే విధానంగా మనం టెక్నాలజీ తన పొలంలోనే మనం నేర్పిస్తూ కూడా ఈరోజు రైతుని రాజుగా చూడాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి దాన్ని కూడా రైతులందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. మన ప్రభుత్వ ముఖ్య ధ్యేయం కూడా ఫార్మర్స్ షుడ్ డెవలప్ బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం నమ్ముతాం.